సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ అంటే ఏం చెప్తారండి? మై హస్బెండ్. ఓ 500K 600K ఎలా అండి అంత వ్యూస్? అసలు ఫస్ట్ వీడియో పెట్టేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి, వాళ్ళ ఫ్యామిలీ నెగటివ్. మీరేం ఇన్స్టాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు, సొసైటీతో ఉంటానండి. తను గెలవకూడదు, తన చుట్టూ ఉన్న వాళ్ళు గెలిస్తే తను గెలిచిస్తున్నట్టే. దట్ ఈస్ ఐ యామ్. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ లవ్ స్టోరీ, బట్ ఐ లవ్ మైన్ అని చెప్పి. ఆ లవ్ స్టోరీ ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఆ లవ్ స్టోరీ? తను కాంగ్రెస్ లీడర్. ఓకే, లేడీస్ ఉంటారు కదా, అలా రాకూడదు. మా హస్బెండ్ దగ్గరికి వెళ్తే తను బాగా లిఫ్ట్ ఇస్తారు అన్నారు. ఓ ఎవరైతే నన్ను నో అన్నారో తను నా కింద నుండి, నేను పైన. ఏజ్ గ్యాప్ ఉంది, టు బి ఫ్రాంక్ నాకు నిజంగా వైఫ్ని ప్రేమించే వాళ్ళైతే అది అందంగా ఉంటే చాలు. పాలిటిక్స్ లో ఉండే వాళ్ళు కానీ మాటలు ఏమన్నారా, బ్యాక్ బిచ్చింగ్. నాకు చెప్పే వాళ్ళు నాకు చెప్తారు, బట్ నాకు చెప్పేలాగా తనకి కూడా చెప్తారు. వయసులో ఉన్న అమ్మాయి నెక్స్ట్ నీట్కి ఏంటి? సో మీ అమ్మ వాళ్ళని ఎలా ఒప్పించారు నేను చేసుకుంటాను? పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేదండి, దీని దగ్గర నుంచి నేను కాల్ చేశాను, నేను రాను, నేను తిన్నే మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేసా. మా ఇంట్లో అడిగారు, వాళ్ళు అనుకున్నదే నిజం చేస్తావా అనేసి. ఏమో మేబీ నిజం చేస్తే లైఫ్ ఎలా ఉంటుందో. మీ హస్బెండే మీకు ప్రపోజ్ చేశారా? నేనే ప్రపోజ్ చేశాను, మా హస్బెండ్ ఏం చేయలేదు. లవ్ యూ లను అవ్వను కాదు, యాక్చువల్లీ నేను చదువుకున్న టైంలోని నన్ను స్టేజ్ ఎక్కొద్దన్నారు. మళ్ళీ నేను స్పాన్సర్ ఇచ్చి స్టేజ్ ఎక్కాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. హ్యాపీనెస్ తన ఇంటి పేరు, ప్రశాంతత తన ఒంటి పేరు. తను ఎవరో కాదు, మోనికా రెడ్డి గారు. ఈరోజు నాతో పాటు ఉన్నారు మన అందాల బామ మోనికా గారు ఫ్రమ్ వైజాగ్. సో చాలా 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 విషయాలు అయితే మాట్లాడేద్దాం, ఓకేనా? కమాన్. హలో అండి మోనికా గారు, ఎలా ఉన్నారు? యా గుడ్. యా వీ కెన్ సీ చాలా బాగున్నారు. అండ్ చాలా ఏమంటారు, ఒక బొమ్మ, కుందన బొమ్మ అంటారు కదా, ఇట్లా ఆ బొమ్మ మాదిరి ఉన్నారనమాట. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ అంటే ఏం చెప్తారండి? మై హస్బెండ్. ఓ, దేనికైనా ముందు మీ హస్బెండ్ రీజనా? అంతేనా? మీ హస్బెండ్ గురించి మాట్లాడేది పక్కన పెడితే మీ గురించి స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ప్రాపర్ అంతా వైజాగ్ అండి. మీరు వైజాగ్ నుండినా? ఏం చదువుకున్నారు? నేను బీటెక్ అండి. బీటెక్ అయిపోయింది, ఓకే. బీటెక్ తర్వాత ఏమీ లేదు, త్రిబ్లీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బీటెక్లో. డిప్లొమా తర్వాత బీటెక్, తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్గా ఒక 1 ఇయర్ చేశాను, స్టాఫ్ అది పెట్టుకొని వైజాగ్లోనే. వైజాగ్లోనే. ఓకే, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ మమ్మీ ఈపీడీసీఎల్లో జాబ్. ఓకే, ఫాదర్ అరవిందలో జాబ్. ఓ, అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మీరు ఒకరేనా? నేను ఒక్కదాన్ని, ఏకైక పుత్రిక. ఓకే, చైల్డ్హుడ్ నుంచి బీటెక్ వరకు ప్రతిదీ సాఫీగా సాగిపోయే ఉంటుంది. అలానేం కాదు, అప్ అండ్ డౌన్స్ అనేవి వచ్చేవి, కాకపోతే డౌన్ కూడా నేను అప్లాగే చూసాను అనమాట. అక్కడ నేర్చుకున్నదే ఈరోజు ఈ ఇన్స్టాగ్రామ్ లో నాకు చాలా ఉపయోగపడుతుంది. అంతేనా? కానీ మీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నది 20K ఫాలోవర్స్, కానీ ఒక్కో వీడియోకి ఒక్కొక్క 1 మిలియన్ వ్యూస్ మినిమం. ప్రతి వీడియోకి 1 మిలియన్, 500K 600K, ఎలా అండి అంత వ్యూస్? అసలు వ్యూస్ అంటే అక్కడ అంటే స్టార్టింగ్ లో మేబీ ఫస్ట్ వీడియో పెట్టేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి చాలా వరకు, ఆల్మోస్ట్ 90% జనాలు ఏంటన్నది నా గురించి మేబీ తెలుసుకుని ఉంటారు. తర్వాత పాజిటివ్ వేలో ఇన్బాక్స్ లో మెసేజెస్ స్టార్ట్ అయ్యాయి, అక్కడ రిప్లై ఇస్తున్నప్పుడు ఇంకా తగ్గడం. ఎప్పుడైనా కూడా ఒక మనిషి గురించి ఒక మనిషికి తెలిస్తే ఆటోమేటిక్ నెగిటివ్ అనేది పోతుంది. ఇంకా నెగిటివ్ ఉన్నదంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ నెగిటివ్, అంటే వాళ్ళ సరౌండింగ్స్ నెగిటివ్ అయి ఉంటుంది. వాళ్ళకి లేని పక్క వాళ్ళకి ఉంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, ఆ నెగిటివ్ తప్ప ఇంకేం కాదు. పుట్టుకతే ఎవరు అయితే నెగిటివ్ గా పుట్టరు. టు యాడ్ ఆన్ దట్, అంత పాజిటివిటీ అంటే నేను చూసా ఒక 90% మీరన్నట్టు అన్ని నెగిటివ్ కామెంట్స్ కి ప్రతి ఒక్కరికి ఓపికగా, మీ ఓపిక ఆల్మోస్ట్ ప్రతి
ప్రతి ఒక్కరికి నేను కామెంట్ ఇచ్చాయండి. ప్రతి అంటే మేబీ పాజిటివ్ వాళ్ళకి ఇవ్వకపోయి ఉండొచ్చు, లైక్ కొట్టి వదిలేసాను. ప్రతి నెగిటివ్ కామెంట్కి కూడా నేను రిప్లై ఇచ్చాను ప్రతిదీ. యాక్చువల్లీ కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఆఫ్ చేసేసారు తప్ప నేను ఇస్తూనే ఉన్నా. అవునా, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఆఫ్ చేసేసారు అంటే మేబీ నాకు అంత అవగాహన లేదు ఇన్స్టాగ్రామ్ మీద. నేను రిప్లై ఇస్తున్నా కూడా చాలా కామెంట్స్ వెళ్ళలే. అప్పుడు ఒకే కామెంట్ పెట్టేసి అది పింక్ చేసి వదిలేసే, దాని కింద కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ దాని కింద కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అంత ఓపిక్ గా ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చే అంత ఓపిక. వాళ్ళు నన్ను అనడానికి రీజన్ నేనే కదా. నేనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిపోతే వాళ్ళు నన్ను అనరు, పెట్టాను కాబట్టి నన్ను అన్నప్పుడు వాళ్ళకి తెలియక అనే వాళ్ళు ఉంటారు, తెలిసి అనే వాళ్ళు ఉంటారు. మేబీ నేను ఆన్సర్ చేశాను అనుకోండి, 90 కాస్త 50 అవ్వచ్చు, నెక్స్ట్ 50 కాస్త 40 అవ్వచ్చు. మేబీ తర్వాత అసలు నా మీద నెగిటివ్ తన్నే అనడానికి నోరు కూడా రాలేని వాళ్ళు అందరూ ఉంటారు అన్నది ఒక మంచి ఆలోచన. మరి ఇన్స్టాగ్రామ్ ఎంచుకొని ఖచ్చితంగా వీడియోస్ పెట్టాలి అని ఎందుకు అనుకున్నాను అంటే, యాక్చువల్లీ ఎప్పటి నుంచో 6 ఇయర్స్ నుంచి నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నానండి. బాబు బర్త్డే తర్వాత మా హస్బెండ్ ని రివీల్ చేయడం స్టార్ట్ అయింది. అది కూడా ఏంటంటే ఎప్పుడు కూడా తన్ని నేను పెట్టాలని, తన్ని రీల్స్ చేస్తారని నేను అడగడం అలా ఏమీ జరగలే. కాకపోతే బాబు బర్త్డేకి ఎవరైతే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ దాంట్లోని మా వీడియోస్ పెట్టడం స్టార్ట్ అయింది. వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు నా దాంట్లో లేకపోతే అది నాకు కొంచెం ఇది కదా, నేను పెట్టాను. నేను పెట్టాక ఇంకా ఆటోమేటిక్ గా కామెంట్స్ స్టార్ట్ అనమాట. ఏంటి ఏజ్ అది ఇది అని అడుగుతారు. ఐ మీన్ అడిగిన దాంట్లో ఎక్కడ కూడా రాంగ్ లేదు కాబట్టి ఆన్సర్ చేశా. ఇంకా రాంగ్ ఉన్నోళ్ళకి అన్నది ఇంకా అది వాళ్ళ విఘ్నత అంతే. కానీ మీరు చెప్పిన తర్వాత ఒక క్వశ్చన్ వచ్చింది, అంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీ మీ బాబు బర్త్డేకి ఎందుకు వచ్చారంటే, మీరేం ఇన్స్టాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు. నేను ఇన్స్టాగ్రామ్ లో లేకపోయినా సొసైటీతో ఉంటానండి. ఆ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్. ఎప్పుడు కూడా ఏమంటారంటే తను గెలవకూడదు, తన చుట్టూ ఉన్న వాళ్ళు గెలిస్తే తను గెలిసిస్తున్నట్టే. దట్ ఈస్ ఐ యామ్. మీరు లైఫ్ లెసన్స్ బాగా తెలుసుకున్నట్టున్నారు. కొంతమందికి చదువుకున్నా ఫుల్గా చదువున్నా ఈ నాలెడ్జ్ ఉంటుంది కదా, అది చాలా మందికి తక్కువ ఉంటుంది. మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో మీరేదో చాలా జీవితం చూసేసిన ఫీలింగ్లో అనిపిస్తుంది అనమాట. రీజన్ ఏమైనా ఉందా బ్యాక్గ్రౌండ్లో? బ్యాక్గ్రౌండ్లో రీజన్ అంటే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కల లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి లైఫ్లో ఉంటుంది. అది అప్ అండ్ డౌన్స్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టు కూడా చాలా లైఫ్ లీడ్ చేస్తారు. వీళ్ళందరినీతో కంపేర్ చేసుకుంటే నా లైఫ్ బిందాస్ అని నేను పర్సనల్గా అనుకుంటా. వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే నాకేమీ లేదు అన్నది అయితే ఏమీ లేదు. దేవుడు కనిపించి నీకేం కావాలి అని అంటే ప్రజెంట్ నాకు అడగడానికి ఎటువంటిది కూడా లేదు. ఓ, యూ 100% 100% హ్యాపీ. నేను కోరుకున్నట్టు అంటే ఇప్పుడు కాలేజ్ డేస్లోనే చాలా మంది అంటారు లవ్ అనేది, ఆ లవ్లో చాలా ఉంటాయి, తర్వాత అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. బట్ నా వరకు ఏంటంటే దేవుడు మేబీ అన్ని సెటిల్డ్ అయిపోయిన హస్బెండ్ రావడం వల్ల, లేదు అంటే తనకు అన్నీ తెలిసి మెచ్యూర్డ్గా ఉండడం హస్బెండ్ రావడం వల్ల తెలియదు. కానీ ఈ రోజుకైతే నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఏంటి అంటే నేనేమీ చెప్పలేను. ఓకే, సో మీకైతే 100% అన్నీ ఉంటున్నాయి. నేను ఒక రీల్ కింద మీరు పెట్టిన ఒక క్యాప్షన్ చూసా, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ లవ్ స్టోరీ బట్ ఐ లవ్ మైన్ అని చెప్పేసి. ఆ లవ్ స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలని నాతో పాటు ఆల్మోస్ట్ చాలా మందికి చాలా వెయిటింగ్ చేస్తున్నారనమాట. ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఆ లవ్ స్టోరీ? తన కాంగ్రెస్ లీడర్. ఓకే, ఇంటరప్ట్ చేసినాను సారీ, బట్ కంగ్రాచులేషన్స్ తెలంగాణలో కాంగ్రెస్. థ్యాంక్ యూ సో మచ్. తన కాంగ్రెస్ లీడర్ ఓకే పొలిటికల్లోకి వెళ్ళాలని అయితే కాదు, కానీ జస్ట్ స్టెప్ ఇన్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఓకే, లేడీస్ ఉంటారు కదా అలా రాకూడదు, యా అది మనకి ఎక్కడో లేదు, పెద్ద పోస్ట్తో వెళ్ళాలి. ఎవరు వన్స్ పొలిటికల్లోకి ఎంటర్ అయితే ఫ్యామిలీకి నచ్చదు. సరే, అక్కడ ఉన్న వాళ్ళు మనకి లిఫ్ట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఎవరు లిఫ్ట్ ఇస్తారంటే, యాక్చువల్లీ నా కాన్స్టెన్సీ మా హస్బెండ్ కాన్స్టెన్సీ వేరు వేరు. ఓకే, తనది ఈస్ట్ నాది సౌత్. ఓ, నేను కన్సల్ట్ చేస్తే మహిళా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తను మా హస్బెండ్ని దగ్గరికి వెళ్తే తను బాగా లిఫ్ట్ ఇస్తారు అన్నారు. ఓ, సీరియస్లీ? పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడం, పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడం కోసం. యాక్చువల్లీ అలాగా తన దగ్గరికి వెళ్తే కాన్స్టెన్సీస్ వేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అలా సపోర్ట్ చేయడం చాలా తక్కువ కదా. ఓకే, సరే అయితే అని చెప్పి నేను ఏమన్నా అంటే ఫుల్గా చేంజ్ అయిపోతా, కాన్స్టెన్సీ ఏమి మారిపోతా మీకోసం, మీరు లిఫ్ట్ ఇస్తే. ఓకే, డైరెక్ట్గా స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్తో ఎంటర్ అయ్యా. ఎవరైతే నన్ను నో అన్నారో తను నా కింద నుండి నేను పైన. బట్ సీరియస్లీ అంటే ప్రేమ పెళ్ళి కెరీరు
ఇవి మూడు చాలా డిఫరెంట్ పాత్స్ కదా. పెళ్లి చేసుకోవడానికి మీరు కాంగ్రెస్ లీడర్ అవ్వడానికో లేదు మీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడానికో చాలా తేడా ఉంది. అలా పరిచయం అయ్యారు. ఓకే, పరిచయం అయిన తర్వాత వన్ బై వన్ నచ్చడం, తన లైఫ్ కోసం మనం తెలుసుకోవడం సరే అయితే, అంటే ఫస్ట్ నుంచి కూడా లైఫ్ ఏంటంటే లైఫ్ని మంచిగా లీడ్ అవ్వాలి. అంటే మనీ ఉంటేనే లీడ్ చేస్తామని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఉన్నా హస్బెండ్ చిన్న ప్రాబ్లం పెట్టినా ఇట్స్ జీరో. ఆఫ్ కోర్స్ అట్లీస్ట్ హస్బెండ్ మంచిగా ఉన్నా అత్త మామ ఏవైనా చేసినా ఇట్స్ జీరో. పోనీ వీళ్ళందరూ మంచిగా ఉన్నా ఆడపడుచులు. అవును, అండ్ దట్ వాళ్ళు ఫుల్ మెచ్యూర్డ్ ఫ్యామిలీ. ఓకే, మా వదినలు కానీ మా హస్బెండ్ కానీ మా బావగారు కానీ మా అక్క కానీ ఐ మీన్ బావ వాళ్ళ వైఫ్ వాళ్ళు ఎలా అంటే ఈ రోజుకి కూడా తను ఏమీ అనద్దు. ఈవెన్ మా హస్బెండ్ని వాళ్ళు నాకు పేరెంట్స్ ప్రెజెంట్ అయితే ఓ మా హస్బెండ్ తరపు వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే ఓకే పేరెంట్స్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే గుర్తొస్తారు అన్నది, కానీ వాళ్ళు మర్పించేలా ఉంటారు. చాలా బాగా సపోర్టివ్ ఫ్యామిలీ. సపోర్టివ్ అంటే మేబీ మెచ్యూర్డ్ ఉండొచ్చు, ఏజ్ ఫ్యాక్ట్ అది గ్యాప్ ఉంది కాబట్టి మేబీ వాళ్ళు అలా ఉండొచ్చేమో, వాళ్ళకి పిల్లలు అన్ని చూసి వచ్చి ఉంటారు కదా, అంతే కదా, దానివల్ల మేబీ వాళ్ళు అలా ఉండొచ్చు. అదంతా నచ్చి ఇలాంటి ఫ్యామిలీలో ఎందుకు అలాని ఆపర్చునిటీ ఉన్నదా లేదా అనేది నాకు పూర్తిగా తెలియదు. కానీ అక్కడ ఏంటంటే అలాగా కోఇన్సిడెంట్ అవ్వడం, ఇంట్లో చెప్పడం, వాళ్ళు ఒప్పుకోవడం. మీ ఇంట్లో చెప్పారా అంటే నేను ఇలా పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను? పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతా అన్నప్పుడు వద్దు అన్నారు. వద్దు అన్నారు. ఎందుకు? మనం వినంగా దాంట్లో పాజిటివ్లు అన్ని చెప్పడం సరే, ఐ మీన్ పాలిటిక్స్ ఓకే అన్నాం. బట్ ఏ రోజు కూడా నేను చేసిన దాని ఏది మా ఫ్యామిలీ మెంబర్స్ నో అనలే. మీ ఫ్యామిలీ నో అనలేదు, మా ఫ్యామిలీ నో అనలే, వాళ్ళు నో అనలే. అంటే బిఫోర్ మ్యారేజ్ మా ఫ్యామిలీ అస్సలు, నేను ఈవెంట్స్ అన్నప్పుడు నైట్ బయటికి రావడం అది చేసినప్పుడు నో అనలే. మా పేరెంట్స్ కానీ మా పెద్దమ్మ ఉన్నారు తను కానీ ఫుల్ సపోర్ట్. నాకు తెలిసినంత వరకు నో అని నేను ఎక్కడ వినలే. నా లైఫ్ లో నేను నో అన్నది, నేను చదువుకోను అన్నా నీ ఇష్టం, నేను కాలేజ్కి వెళ్ళన్నా నీ ఇష్టం, నీ ఇష్టం. ఇవన్నీ ఓకే, ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు. పాలిటిక్స్ అంటే 10 మంది మాటలు అంటారు, 10 మందితో మాటలు పడాల్సి వస్తుంది. అంటే నేను చూసుకున్న వ్యక్తి కరెక్ట్ అయినప్పుడు తనతో ఉన్న వ్యక్తి కరెక్ట్ గా ఉంటది అన్న విషయం జనాలకి అర్థమైపోతుంది. మాటలు రావు. రావా? రావు. ఓకే, సో అందరికీ ఉన్న క్వశ్చన్ ఖచ్చితంగా అడగాల్సి వస్తుంది అనుకోండి, ఏజ్ ఫ్యాక్టర్. మీ 90% కామెంట్స్ లో మీకు తెలుసు ఆ విషయం, ఏజ్ గ్యాప్ ఉంది. టు బి ఫ్రాంక్ నాకు 33 ఇయర్స్ అండి, కాబట్టి కనిపించట్లేదు. తన కన్నది 48 తను కనిపిస్తున్నారు. అండ్ దట్ మీన్ వైల్ ఏంటంటే లేడీస్ కి ఏముందండి, ప్రశాంతంగా వంటగదిలో వంట చేస్తాం, కూర్చుంటాం, డ్రెస్ అప్ అవుతాం, తయారవుతాం. జెంట్స్ లో అది మా హస్బెండ్ అనే కాదు, ఏ జెంట్ కూడా తనకున్న లైఫ్ స్ట్రక్చర్ లోని ఫ్యామిలీని మంచిగా చూసాం, మ్యారేజ్ అవ్వకముందు పేరెంట్స్ని చూసుకున్నాం లేదా 99% జెంట్స్ అలానే ఆలోచిస్తారండి. మిగతా వాళ్ళు అంటారా అది ఇంకేంటంటే ఎవరు ఎంజాయ్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఏంటంటే అంత సెల్ఫ్ కేర్ ఉండదు జెంట్స్కి. ఎవరైనా సరే నా హస్బెండ్ అనే కాదు, నిజంగా వైఫ్ని ప్రేమించే వాళ్ళైతే అది అందంగా ఉంటే చాలు, పిల్లలు బాగుంటే చాలు, నేను ఎంతైనా కష్టపడతా అనుకున్న జెంట్సే ఉన్నారండి సొసైటీలో. అవునా? అలాంటి జెంట్స్కి మనం ఎక్కువ ఇప్పుడు చిన్న పిల్లలకి వైట్ హెయిర్ వచ్చేస్తుంది, అలానే ముసలోడు కాదే. కాదు కాదు, కానీ అంటే కనిపిస్తుంది కదా చాలా మందికి. అండ్ ఇంకో దగ్గర కామెంట్ కూడా అంటే ఆయనకు ఆల్రెడీ ఒకసారి ముందే మ్యారేజ్ అయిందా, మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా, ఇలాంటి క్వశ్చన్ కూడా వచ్చింది కదా. అదైతే ఏమి లేదు అండి, మ్యారేజ్ అవ్వడం అదైతే ఏమి కాదు, ఫస్ట్ మ్యారేజ్. వెయిట్ చేశారా ఏంటి మీకోసం ఆయన? అదే అండి, అది ఫేత్. ఫేట్ అలా రాసి పెట్టింది మీకోసం అంతే. అలా మీట్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకోవడం, మీరు పాలిటిక్స్ లోకి, మీరు ఎంచుకునేది పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా. సో ఇలా ముందుకు వచ్చిన తర్వాత మీ వాళ్ళలో కానీ ఈ పాలిటిక్స్ లో ఉండే వాళ్ళు కానీ మాటలు ఏమైనా అన్నారా? బ్యాక్ బిచ్చింగ్ వెనక మాట్లాడే మాటలు అండి. అంటే ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది అని అంటే మంచిగా లవ్ చేసుకొని తిరిగే వాళ్ళు ఇప్పుడు అన్నా చెల్లెలు వెళ్ళినా కూడా వాళ్ళు ఏంటనేది మనం చెప్పలేకపోతున్నాం. కరెక్ట్, ప్రెజెంట్ సొసైటీలో. అవును, వాళ్ళు ఏంటి అనేది ఇప్పుడు మట్లు పెట్టుకోకపోతే మ్యారేజ్ అవ్వలేదు అని అనలేం, మట్లు పెట్టుకుంటే మ్యారేజ్ అయ్యింది అని అనలేం. అలా ఏంటంటే బ్యాక్ బిచ్ అనేది ఏంటి, ఇప్పుడు నాకు చెప్పేవాళ్ళు నాకు చెప్తారు ఏమని, తన వయసు ఇంత ఉంది, నువ్వు నెక్స్ట్ ఏంటి ఆలోచించుకో. బట్ నాకు చెప్పేలాగే తనకి కూడా చెప్తారు, వయసులో ఉన్న అమ్మాయి నెక్స్ట్ నీట్కి ఏంటి అని కూడా క్వశ్చన్ చేస్తారు కదా. అలాంటివి వచ్చింటాయి, అంటే డైరెక్ట్గా ఎవరు అనలేదు కాబట్టి ఎప్పుడు అలాంటి క్వశ్చన్స్ మేము డైరెక్ట్గా ఫేస్ చేయలేదు. ఓకే, కానీ మీకైతే వెనక్కి తెలుసుంటుంది కదా. ఖచ్చితంగా తెలుసుంటాయి, అదే అంటున్నాను కదా. ఇప్పుడు నాతో అనేవాళ్ళు డెఫినెట్గా తనతో అంటారు, అంటారు. అనలేదు అని అనుకోవడం అది మా ఇద్దరు మూర్ఖత్వం.
ఓకే, అంటే ప్రేమించుకున్నారు, తర్వాత ఇంట్లో ఒప్పించుకున్నారా లేదంటే? లేదండి, లవ్ అన్నది కూడా కాదు. తను నన్ను ఎలా అంటే మ్యారేజ్ అవ్వకముందే చాలా మంచిగా చూసుకున్నారండి. యాజ్ అ హస్బెండ్, నాకు తెలిసినంత వరకు అలాంటి హస్బెండ్ నేను ఎవరు ఏ హస్బెండ్ని కించపరచట్లేదు. తనలాగా ఎవరు ఉండరు, ఉండాలి అని ఉండి ఉంటే మటుకు నిజంగా ఆ హస్బెండ్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఓ, అంటే అంత పాజిటివ్గా అనిపించిన పాయింట్స్ ఏంటి మీకు? అంత పాజిటివ్ అంటే అండి, ఏది నో అన్నారు అది నో అని చెప్పాలన్నా తను తెలుసుకోవాలని వదిలేస్తారు. మేబీ తను నో అంటే మనకి నచ్చక, అంటే తనకు నచ్చక మనల్ని చేయొద్దు అంటున్నారేమో అన్న ఫీలింగ్ మనకు వస్తుందనేమో. ఓకే, అలా ఆలోచించి ఏది నో అని అయితే 99.9% చెప్పరు, అది ఏ విషయమైనా కూడా. ఈ రోజు ఈ పాజిటివ్నెస్ కారణం తనే, ఈ పాజిటివిటీ మీకు వచ్చిందంటే వచ్చేదానికి కారణం తనే. ఏది నో అన్నారు, వెళ్ళి చెయ్యు, ఒకసారి అది మిస్టేక్ అని తెలుస్తే సెకండ్ టైం చేయవుగా. కరెక్ట్ చేయాలనుకో, కరెక్ట్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు కరెక్ట్ చేయాలని అనుకున్నారే అనుకోండి, లేడీస్ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఎంత సేమ్ ఏజ్ అయినా కూడా పొసెసివ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నాకు చెప్పేది ఏంటి, అది చెయ్యని అని వదిలేసాను. ఇప్పుడు చిన్న బాబు, ఇప్పుడు మా అబ్బాయే ఉన్నాడండి, తను గాజు పాలసీసతో పాలు తాగుతాడు. మా ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని గ్లాస్ ఐటమ్సే ఉంటాయి. ఓకే, అది పడిపోయితే ఇరిగిపోయింది అనుకోండి, వాడికి దెబ్బ తగలకుండా యాజ్ అ పేరెంట్స్గా చూస్తాం. ఇరిగిపోతే వాడు నెక్స్ట్ అది చెయ్యడు. అదే విరగకుండా మన ముందు నుంచే స్టీల్ ఇస్తే వాడికి గాజు ఎప్పుడు కలవాడు, ఓ వచ్చాక అలాగా తెలుస్తుందిలేండి. కానీ ఓ వచ్చేసిన వాళ్ళ కోసం ఈ యొక్క ఎగ్జాంపుల్. సో మీ అమ్మ వాళ్ళని ఎలా ఒప్పించారు నేను చేసుకుంటాను? పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేదండి, దీని దగ్గర నుంచి నేను కాల్ చేసా. ఓ, మా హస్బెండ్తో కాల్ చేపించి తను రానంటుంది అని చెప్పారు. ఎందుకు రానంటుంది అని వాళ్ళు క్వశ్చన్ చేశారు. అంటే ఇంటికి వెళ్ళనని మీ హస్బెండ్ కాల్ చేయించా ఇంటికి వెళ్ళను అని. యాక్చువల్లీ మేము అప్పుడే విజయవాడ వెళ్ళొచ్చామండి, విజయవాడ ఏదో మీటింగ్ ఉందంటే వెళ్ళొచ్చాము. ఇంటికి వెళ్ళనంటుంది అని, యాక్చువల్లీ వెళ్ళిపోతానని అన్ని సర్దుకున్నా, బట్ వెళ్ళనంటుంది అని మటుకు తింటా, మెట్లు దిగడం, నేను వెళ్ళనని చెప్పడం. ఎందుకు వెళ్ళాలని లేదు, కానీ అది ఇంట్లో చెప్పడానికి ఏ విధంగా చెప్పాలి, తింతో కాల్ చేపించి రానంటుంది అని, ఎందుకు రానంటుంది అని. ఓకే, మీరు మాట్లాడండి ఒకసారి, నన్ను మాట్లాడితే లేదు నేను రాను, నేను తిని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసా. మా ఇంట్లో రియాక్షన్ ఆటోమేటిక్గా ఏంటి, ఏం చూసి ఇంత సడన్ గా, ఇదేంటి ఇంత ఫ్రీడమ్ ఇచ్చి వదిలితే నువ్వు ఇలా అంటావు అని. మా ఇంట్లో ఎంత ఫ్రీడమ్ అంటే అండి, ఎవరినైనా ఐ మీన్ నేను చెప్పే వాళ్ళనే చేసుకో, నువ్వు వాళ్ళని ఎవరిని చేసుకోదు, అడుక్కున్నావు చేసుకున్నావు మాకు ఓకే అంటే అడుక్కున్నావు తెచ్చి చూపించి కూడా అగో నువ్వు ఇలాంటి దాని అని మాకు తెలుసు, మేము అందుకే నోరు జారి ఏమి అన్నాము అన్న టైప్ మా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మరి అంత ఫ్రీడమ్ ఇచ్చిన, అంత ఫ్రీడమ్ ఇచ్చారు ఏంటి ఇలాగా అని. ఫస్ట్ సెకండ్ డే మళ్ళీ సరే అన్నీ ఆలోచించుకున్నావు కదా, అన్నీ నీకు తెలుసు అని చెప్పి పాజిటివ్ వేలో మళ్ళీ మార్నింగ్కి అయిపోయినారు. మా మదర్ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తారండి, అంటే తన జాబ్ అది కదా. మా పెద్దమ్మ అన్నది స్పాంటేనియస్గా తిట్టే కోపం వచ్చేస్తుంది తనకి, మా మదర్కి అలా కాదు. తను కొంచెం టైం టేకన్ తీసుకొని అలా కాదు ఒకసారి ఇంటికి రా కూర్చొని మాట్లాడదామంటే లేదు మీరే రండి అని చెప్పి వాళ్ళని రప్పించి మాట్లాడుకొని. నాన్న కూర్చియా మీరు, మీరు ఎలా చెప్తే అలా. అదే చెప్తున్నాను కదండి, తను తిను అని ఏమీ కాదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్లో నేను ఎలాగ అందరికీ ఈక్వలో, మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అలా అందరికీ ఈక్వల్. ఓకే, అంటే మీరు ఇంట్లో కూర్చొని రండి ఇక్కడికి మీరు అంటే. మెయిన్ మా పెద్దమ్మ బాగా సపోర్ట్ అండి, మదర్తో ఏదైనా చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా పెద్దమ్మ బాగా, అంటే చెప్పకూడదన్నా కూడా, అంటే వాళ్ళిద్దరు మా మదర్ అండ్ పెద్దమ్మ ఇద్దరు సిస్టర్స్, వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుందంటే ఏది జరిగినా కూడా థర్డ్ పర్సన్ కి తెలియదండి. మేబీ వాళ్ళు తిట్టుకోవచ్చు కానీ బయటకు మట్టుకు అబ్బా ఏమున్నారు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది అది. ఓకే, ఏదైనా ఉండొచ్చు కానీ అది బయటకు తెలియకూడదు థర్డ్ పర్సన్ కి. అది పాజిటివ్ తెలిసినా నెగిటివ్ తెలిసినా ఈ మధ్యన బిచ్చింగ్స్ ఎక్కువైపోతున్నాయి బాగా, అంటే బాగుంటే ఏం బాగున్నారులే అనేవాళ్ళు, బాగోకపోతే చూడు బాగాలేదు ఏం చెయ్యట్లేదు. ఇప్పుడు ఏజ్డ్ పర్సన్ని చేసుకున్నాను, ఓకే సరే నార్మల్ పర్సన్నే చేసుకున్నా, ఏం గ్యారంటీ? ఓకే, ఏదైనా ఇవ్వగలరు? అంటే దేని గురించి గ్యారంటీ అంటారు మీరు? లైఫ్లో అంటే కొన్ని కామెంట్స్లో వచ్చాయి చనిపోతే. ఓ సరే, ఏజ్డ్ పర్సన్ నాకు తెలిసినంత వరకు ఇంత కరోనాలోని కానీ రోడ్డు మీద యాక్సిడెంట్స్ కానీ ఏజ్డ్ పర్సన్స్కి అవ్వట్లేదే, నార్మల్ వాళ్ళకే కదా అవుతున్నాయి. సడన్ గా యూత్ ఆల్మోస్ట్ యూతే చనిపోతున్నారండి. సరే ఓకే, తన్ని నమ్మి నేను వెళ్ళా, నాకేమైనా అయితే, అంటే జెంట్స్కి ఒక రూలు లేడీస్కి ఒక రూలా? ఇంకా చెప్పాలంటే జెంట్స్ ఆగే ఆలోచిస్తారండి, లేడీస్ అలా కాదు. విత్ ఇన్ 6 మంత్స్
వేరేగా అనుకోకపోతే నా పేరు మౌనిక కాదు. వేరేగా అనుకోకపోతే పేరు మౌనిక అంటే తప్పు అని నేను అనట్లేదండి. ప్రతి ఒక్కరికి ఒక సపోర్ట్ కావాలి లైఫ్లో ఖచ్చితంగా. అది ఎంత ఏజ్ అయినా 90s వాళ్ళకి కూడా ఇప్పుడు సపోర్ట్ కావాలి. అలానే 15 ఇయర్స్ వాళ్ళు కూడా పేరెంట్స్ లేకపోతే తను ఏం చేస్తుంది? ఏదో ఒక సపోర్ట్ అయితే చూస్తుంది కదా. ఓకే, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ముందు మీ హస్బెండ్ ఎలా ఒప్పించారండి? అంటే మీ హస్బెండే మీకు ప్రపోజ్ చేశారా? నేనే ప్రపోజ్ చేశాను. మా హస్బెండ్ ఏం చేయలేదు, నేనే చేశాను. చెప్తున్నారు నేనే చేశాను. అంటే ప్రపోజ్ అంటే లవ్ యూలనో అవ్వనో కాదు, ఇద్దరికి ఆటోమేటిక్గా అర్థమైపోయింది. పొలిటికల్లో ఇద్దరం కలిసి తిరగడం, ఒకే కార్లో తిరగడం, చెప్పాం కదా అన్న చెల్లెళ్ళు వెళ్తుంటే రూమర్స్ క్రియేట్ అయిపోతాయి. అలాంటిది పొలిటికల్లో ఒక వ్యక్తితో వెళ్తున్నానంటే రూమర్స్ క్రియేట్. మా ముందు అనలేరు, వెనకాల అనుకోవడం. మా ఇంట్లో అడిగారు వాళ్ళు అనుకున్నదే నిజం చేస్తావా అనేసి. ఏమో మేబీ నిజం చేస్తే లైఫ్ ఎలా ఉంటుందో. అంటే మనం తల కింద అన్ని కాలుకేస్తే మెడకి మెడకేస్తే అట్లే చెప్తారు ఆన్సర్ చేయడం. సో పెళ్లి చేసేసుకుందాం అని అడిగారా మీ ఆయన్ని? ఒప్పేసుకున్నారా? ఒప్పేసుకున్నారు. అంతేనా? చాలా వాళ్ళ లేదండి, తనకన్నా వాళ్ళ అక్క చెల్లి. యాక్చువల్లీ ఫస్ట్ తను అడిగే కన్నా నేను మా వద్దిన వాళ్ళని బాగా కన్విన్స్ చేసుకున్నాను. ఓ, అంటే ఫ్యామిలీ ఫస్ట్? ఫ్యామిలీ ఫస్ట్. ఈ రోజుకి కూడా వాళ్ళే ఫస్ట్ అండి మా హస్బెండ్ కన్నా. ఎందుకంటే వాళ్ళు నాకు అంత సపోర్ట్, అది నేను నమ్మ వచ్చిందిరా దాని తర్వాత ఎవరైనా అని చెప్తాను. ఓ, బాగా వచ్చింది. ఓకే, చాలా అంటే చాలా. వాళ్ళు బాగా మా చిన్నదిని కానీ పెద్దదిని కానీ అసలు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో నాకు తెలియదు, కానీ నన్నైతే మటుకు చాలా బాగా చూసుకుంటారు. ఒకే ఇంట్లో ఉంటారా? కాదండి, ఒకే దగ్గర పక్క పక్కన అనమాట. ఓకే, మమ్మీ వాళ్ళు పక్క రోజు పొద్దున్నే ఇంటికి వచ్చారా? మీరు వచ్చారు. ఏంటి బాబు అని తనతో మాట్లాడారు. ఏంటి బాబు ఇలా పంపిస్తే ఇలా మాట్లాడారు. జస్ట్ జోవియల్గా అయిపోయింది. సరే ఇంక నీ ఇష్టం అని వాళ్ళు చెప్పేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు, నేను హ్యాపీ అన్నమాట. మొత్తం చాలా ఫన్నీగా సాఫీగా సాగిపోయినట్టుంది కదా. అదే చెప్తున్నాను కదండి, స్ట్రగుల్స్ అన్నది నేను ఫేస్ చేశాను అని అంటే చెప్పాను కదా, అందరికన్నా టాప్ పొజిషన్లో ఉండాలి. దానికోసం ఆలోచించి ఏదైనా స్ట్రగుల్ పడి ఉంటాను, కానీ పర్సనల్గా నేను అది ఆలోచించకపోతే నాకంటూ ఏ స్ట్రగుల్ ఉండదు. ఇంట్లో చెప్పినట్టు వినుంటే ఏది ఉండదు. ఓకే, ఇంట్లో చెప్పినట్టు అంటే ఏం చెప్పారు? వద్దమ్మా పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ వద్దు, ఇప్పుడు ఒకరు తిన్న మ్యారేజ్ వద్దు అంటే ఆ ఆలోచన మన మైండ్కి రాదు కదా. వాళ్ళని అలా కాదనుకొని ఏమంటారో అని ఆలోచన, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్ట్రగుల్. ఆ ఆలోచన వల్ల ఏమైనా స్ట్రగుల్స్ పర్సనల్గా ఫేస్ చేస్తానేమో, కానీ ఓకే పలానా వ్యక్తుల వల్ల అయితే ఏమీ స్ట్రగుల్ ఫేస్ చేయలేదు. లేదు, మీకు మీరే ఏదైనా మైండ్ లో పెట్టుకోవాలనుకుంటున్నారు? నాకు నాకు అది బాగా ఇది అండి బాబు. ఏదైనా ఆలోచించాను అంటే ముందు కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. ఆలోచిస్తే అది అయిపోవాలి, అప్పర్ హ్యాండ్ ఉండాలి అని ఎక్కువ అనుకుంటా. పైన పై చేయి ఉండాలి, మన దయ ఉండాలి. అంటే దాని గురించి నేను ఏదైనా చేస్తాను. దేంట్లో అంటే పాలిటిక్స్ లో పాలిటిక్స్ అనే కాదు, చదువు విషయంలో కానీ కాలేజ్ డేస్ లో ఇంపాక్ట్ అని మీకు ఐడియా ఉండే ఉంటుంది గంప నాగేశ్వరరావు గారు అని చెప్పేసి. యాక్చువల్లీ నేను చదువుకున్న టైంలోని నన్ను స్టేజ్ ఎక్కొద్దన్నారండి. పెద్ద పెద్ద నందమూరి వీరేంద్ర గారు వీళ్ళందరూ కూడా స్పీకర్స్, నన్ను స్టేజ్ ఎక్కొద్దన్నారు. ఎందుకు ఎక్కొద్దంటే స్పాన్సర్స్ ఇచ్చేవాళ్ళే స్టేజ్ ఎక్కాలని. ఆ స్పాన్సర్స్ నేను ఎలా ఇవ్వాలన్నది 2 ఇయర్స్లో మళ్ళీ నేను స్పాన్సర్ ఇచ్చి స్టేజ్ ఎక్కానండి నా ఓన్ మనీతో. ఓకే, ఈవెంట్స్ అనేది దానికోసమే స్టార్ట్ చేశాను. ఈవెంట్స్ దానికి దానికోసమే స్టార్ట్ చేశాను. అంటే పట్టు, నేను ఇది చేయాలి. స్టేజ్ ఎక్కకూడదు అన్నది ఏంటంటే, ఎందుకు అంటే ఎక్కుతున్నప్పుడు ఎక్కకూడదు అనకూడదు, అది చెప్పే తీరు కూడా ఉంటుంది. ఒక ప్రేమగా చెప్తే ఆలోచిస్తాం, రూడ్గా చెప్తే మనం ఎందుకు ఎక్కకూడదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. స్పాన్సర్స్ ఎక్కాలమ్మా, ఇది ఓకే, స్పాన్సర్స్ ఎక్కాలమ్మా అలా అన్నమాట. సరే ఇంకా నేనే స్పాన్సర్ అయితే స్టేజ్ ఎందుకు ఇది చేయకూడదు అని 2019 ఆయన స్పాన్సర్. ఇప్పటికీ కూడా ఆ వీడియో ఉంటుంది. ఓకే, ఎవరైతే గంప నాగేశ్వరరావు గారు అన్న అతను నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఓకే, తను ఒక ఐకాన్ గా నన్ను చూపించారండి ఆ ఈవెంట్కి. 3 డేస్ ఈవెంట్, ఆల్మోస్ట్ 3000 స్టూడెంట్స్ మధ్యలో ఒక ఐకానిక్ గా చూపించారు. అలా లైఫ్ లో చాలా మంది ఉన్నారు. ఇందాక ఏదో చెప్పారు కదా పాలిటిక్స్ లో ఎవరు ఎవరైతే వద్దన్నారో వాళ్ళు నాకు అలా అలా అనమాట. అంటే వద్దనే వాళ్ళు ఉన్నారు, లిఫ్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. స్టడీస్ లోని కాలేజ్ ఫ్యాకల్టీ అయితే అలా అనమాట,
పాలిటిక్స్ లో తిను లిఫ్ట్ ఇస్తామని చెప్పడం, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ తో రావడం, బిజినెసెస్ అని కానీ అవన్నీ కానీ, అలాగా లైఫ్ లో చాలా మంది వన్ బై వన్ మన అంటే ఇంట్లో ఉన్నది తక్కువ, బయట ఉన్నది ఎక్కువ. బయట ఉన్నది ఎక్కువ. మార్నింగ్ 7 అయితే బయటకు వచ్చేయడం. ఓ మార్నింగ్ 7 కి బయటకి వెళ్ళిపోతారు. మరి ఎన్ని పూజలు చేస్తారు, అన్ని డెకరేషన్? ఇప్పుడు కాదు అండి, ఫస్ట్ మ్యారేజ్ కి బిఫోర్. ఇప్పుడు అలా ఏమి లేదు, కూర్చున్నానా తిన్నానా ఇష్టమైతే పడుకున్నా. అంటే ఇంక పాలిటిక్స్ వదిలేస్తున్నారు? వదిలేదు, బట్ బాబుకి 5 ఇయర్స్ వచ్చేదాకా ఎందులోకి ఇదవ్వను, వెళ్ళదలుచుకోలేదు. మదర్హుడ్ ని ఎంజాయ్ చేయాలి. మదర్హుడ్ ఎంజాయ్ చేద్దాం. వాళ్ళ తర్వాత పేరు, బాబు పేరు శాసక్, శాసక్ శ్రీ, శాసక్ శ్రీ లీడర్. శాసక్ మీన్స్ లీడర్, శాసక్ అంటే లీడర్. యా శ్రీ అనేది మామూలుగా మామయ్య గారి పేరు. ఓకే, అలా పెట్టుకున్నారు ఎండింగ్ లో. ఓకే, పెళ్ళైపోయింది. పెళ్లి తర్వాత అంటే అన్న పాలిటిక్స్ లో ముందు నుంచి ఉన్నారు? తను కేవలం పాలిటిక్స్ నుంచి. పాలిటిక్స్, బిజినెసెస్ ఉన్నాయండి. బిజినెసెస్ కూడా ఉన్నాయి. ఉన్నాయి. సో ఈ విషయానికి వచ్చి చాలా మంది డబ్బు కోసం, డబ్బు మనీ మ్యాటర్స్. నేను అదే చెప్తున్నానండి, మనీ అందరి దగ్గర ఉంటుంది. అంటే వాళ్ళకున్న దాంట్లో ఎవరి ఫ్యామిలీకి తగ్గట్టు వాళ్ళ దగ్గర ఉంటుంది. మనీ ఉన్నా కూడా నువ్వు ఎంజాయ్నే కాదు, పూజకు పువ్వులు కొనమనండి, పక్క వాళ్ళు చెట్టుమే చెయ్యకుండా. పూజకి పువ్వులు కొనమనండి పక్క వచ్చి. మార్నింగ్ అయితే ఎవరో నీళ్ళు పోసి పెంచే చెట్టు మీదకి వెళ్ళి తెంపాలనే చూస్తాను తప్ప, ఓ 10 రూపాయలు పువ్వులు ఎందుకు మనం కొనం? లేదండి, మాకు దొరకలేదు. ఒకవేళ హస్బెండ్ ఇచ్చిన పూపుల డబ్బాలో ఎందుకు దాచుకుంటాం? వేరే దానికి ఉపయోగించడానికే కదా. అంతేగా, ఇప్పుడు నేను ఏమంటే మనీ ఉండొచ్చు, కానీ మనీ ఉంది కదా అని ఖర్చు పెట్టమని అయితే ఏ ఫ్యామిలీలో చెప్పారండి. ఒకవేళ మా హస్బెండే చెప్పినా కూడా మా వదిలిని అడగొచ్చు, పువ్వులు కోసం ఎందుకు నువ్వు అంత చేస్తున్నావు, లేదా ఏదైనా బర్త్డే వస్తే ఎందుకు అంత చేస్తున్నావు అని అడగొచ్చు కదా. అంటే అదే లైఫా, పూజలేనా లేదంటే ఎంజాయ్మెంటా అనే కాదు, ఏ విషయంలోని నో అనరండి. అలా అందరు హస్బెండ్స్ ఉండాలనే కోరుకుంటున్నాను. నిజంగా ఉండుంటే ఆ ప్రతి హస్బెండ్ కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా. అంతేనా? ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన తర్వాత అన్న ఎప్పుడైనా అంటే నా కోసం ఇన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు నా గురించి, ఎందుకు నేను రాను? ప్రతి కామెంట్ మేము పడుకొని అన్ని స్క్రోల్ చేసి చూసి నవ్వుకుంటామండి. దే ఆర్ నాట్ మెచ్యూర్డ్ అనుకుంటామండి. అది కూడా నేను కామెంట్స్ లో చెప్తా, ప్రతి కామెంట్ చూస్తారు. ట్రోల్స్ అయ్యేవి మళ్ళీ తనకి వేరే వాళ్ళు ఉంటారు కదా పొలిటికల్, వాళ్ళు సెండ్ చేయడం, కాల్స్ చేసి అడగడం. బట్ తను ఏ రోజు కూడా నాకు ఇలా ఉంది నో అని చెప్పలేదండి. చెప్పలేదు. నాకు ఇంకా ప్రెషర్ ఉంటది కదా ఎక్కువ బయట. నీ ఎంజాయ్మెంట్ నాకు ఇంపార్టెంట్, నీ ఆనందం నాకు ఇంపార్టెంట్. పెద్ద పెద్ద వాళ్ళకే చేస్తున్నారు ఇదెంత అని అన్నారే తప్ప, నేను చాలా సార్లు తను క్వశ్చన్ చేశా, ఇలా చేస్తున్నాను కదా ఏంటి, ఏమైనా ప్రాబ్లమా అని కూడా అడిగితే నాకే ప్రాబ్లము లేదు అలా అని, ఎక్కువగా కాదు లిమిటెడ్ గా నేను ఉంటాను అని చెప్పాను. ఓకే, అన్న అంటే చాలా ఇష్టం కాబట్టి అన్నలో ఒక 2 పాజిటివ్స్, 2 నెగటివ్స్ చెప్పండి. పాజిటివ్స్ అంటే ఏది ఎక్కువగా రియాక్ట్ అవ్వరండి, అదొక ఏది కూడా. ఇప్పుడు కొండ పడిపోతుందంటే దాన్ని మనం ఆపలేము కాబట్టి ఇక్కడే కూర్చొని చూద్దాం, భగవంతుడు ఉంచితే మనం ఉంటాము, లేదా మనకి ఏదైనా అవుతుంది. ఆ టైప్ మైండ్ సెట్. ముని ఆ టైప్ మైండ్ సెట్. నెగటివ్ అన్నది ఏది లోపల ఉన్నా కూడా, అంటే ఫ్యామిలీలో అని కాదు, బయట వాళ్ళని అడగాలంటే తను ముందు స్టెప్ వేయరు. అది ఎందుకు నాకు నెగటివ్ అనిపిస్తుంది, అది చెప్పినా కూడా మేబీ వాళ్ళు తాలూకా దీంట్లోని మేబీ వాళ్ళకి అలా అనిపిస్తుందేమో, నేను ఎదిగిన దాంట్లో నాకు అలా అనిపించకపోవచ్చు. లేదమ్మా అడగకూడదు అంట, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. నాకు నచ్చలేదు అనుకోండి, పెద్ద లీడర్స్ దగ్గరికైనా వెళ్ళి ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతా. తను ఏమంటారంటే అలా సూటిగా అడగకూడదు, వాళ్ళకి తెలుసు కదా మనం ఏంటి అన్నది అంటారు, అది నాకు నచ్చదు, మీరు అడగాలి కదా అంట. అడగకుండా ఏది జరగదు కదా, అంటే వాళ్ళకి నా గురించి తెలుసు అని అంటారు. ఓకే, ఫర్దర్ నుంచి జర్నీ చేసి ఉన్నారు కదా. తినకన్నా ఎవరైనా తినే పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎదుగుంటే వాళ్ళ మీరు ఎందుకు అవ్వలేదు అని అన్నప్పుడు కొన్ని కొన్ని తను చెయ్యరు. ఓకే, అది నాకు నెగటివ్ అనిపిస్తుంది. మిగతా అది కూడా అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, ఇన్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది అసలు నెగటివే లేదు. నెగటివే లేదు. బయట అడగండి, నోరు తెరిచి అడగండి, మాట్లాడండి. నాకు తెలిసి ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు అందరూ కూడా అనుకుంటారు, ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్ద లీడర్స్ అందరి దగ్గర నేను ఈ డిస్కషన్ చేసింది, తను అడగరు మీకు తెలిసిందేగా అన్నది. ఆ మాట ఖచ్చితంగా మీరు అనే ఉంటారు కదా మీటింగ్స్ అప్పుడల్లా, తను అడగరు మీకు తెలుసు అన్నది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇన్ ఆఫ్ ద ఫ్యామిలీ అసలు నెగటివ్ అనేది నాకు తెలిసి మా అబ్బాయి కన్నా ఎక్కువ అల్లరి నేనే చేస్తా. ఓ, వాడు అరవడు, నేను అరిసాక వాడు అరవడం స్టార్ట్ చేస్తాడు.
ఎందుకలా అంటే ఇంట్లో అన్నది సైలెంట్ అన్నది ఎప్పుడు ఎక్కడా లేదు. ఓకే, ఎలాగో ఒకలా ఆరాడో, ఈవెన్ మాకున్న రిలేటివ్స్ కానీ తనకున్న ఫ్రెండ్స్ కానీ నన్ను ఒక చిన్న బేబీలానే చూసుకుంటారు. ఏ రోజు కూడా అలా ఆరవద్దమ్మా అని కానీ, ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటారు, ఫ్రెండ్స్ వస్తుంటారు, తను సెపరేట్గా ఆఫీస్ ఏం లేదు, 99% ఇంట్లోనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మేము కలిసే వెళ్తాం. ఏ ఇప్పుడు దాకా మాది 6 ఇయర్స్ జర్నీ, ఏ రోజు కూడా తను సింగిల్గా ఎక్కడికి వెళ్ళారని లేదు. బాబు పుట్టేగా కొన్ని కొన్ని జర్నీస్లోని సరే వాడు ఇబ్బంది పడతాడు క్లైమేట్ కోసం అని చెప్పి నేను వెళ్ళలేదేమో కానీ, ఓకే, అలానే తను వన్ డేలో మళ్ళీ రిటర్న్ అయిపోతాడు, వచ్చేస్తాడు, చూడకుండా ఉండలేదు. అసలు సమస్య లేదు, సమస్య లేదు. అందుకనే మీకు నేను స్టార్టింగ్ చెప్పా, ఏమని నేనేదో ఛానల్ పెట్టుకొని నేను చెప్పేశాను అనుకో, అది వేరేగా ఉంటారు. మీరు అడిగినప్పుడు నేను చెప్తే అందరూ చూస్తారు, వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కరెక్ట్ అని వాళ్ళు మేబీ నాకు తెలుసు. మీరు పెట్టిన తర్వాత అంటే ప్రతి పోస్ట్ లో మీరు అన్నని పొగుడుతూ ఏదో ఒకటి ఖచ్చితంగా పొగుడుతూ ఒక లైన్ రాస్తారు. చాలా తక్కువ అండి నాకు తెలిసినంత వరకు, వర్డ్స్ లేక ఏవో చూసి రాయడమే తప్ప. అంటే అందరికి హస్బెండ్ ఉంటారు, అందరికి కదండి, అందరికి హస్బెండ్ ఉంటారు. కాకపోతే ఏంటంటే జాబ్కి వెళ్ళి వాళ్ళకి టైం ఇవ్వలేని హస్బెండ్స్ ఉంటారు. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే వాళ్ళకున్న ప్రెషర్స్ వల్ల, మార్నింగ్ వల్ల పడ్డ ప్రెషర్స్ వల్ల నైట్ ఇంటికి వచ్చినా కొంచెం టైం స్పెండ్ చేయలేని హస్బెండ్స్ ఉంటారు. ఓకే, పిల్లలు వాళ్ళ తాలూకా స్టడీస్ అవన్నీ అనుకొని కేర్ చేయలేని వాళ్ళు ఉంటారు. రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కావాలని కాదు, నా అదృష్టం ఏంటంటే అన్ని అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి వల్ల నేను లక్కీ అని అంట. ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే కూర్చుంటే చాలు, వచ్చిన అమౌంట్ తో మేము ఎంజాయ్ చేయొచ్చు. అలా ఎప్పుడు అనిపించింది అంటే మీ ఇంట్లో ప్రతి పూజకి సపరేట్ డెకరేషన్ ఉంటుంది, సో దాని గురించి అడిగితే నేను జస్ట్ పూజ గదిలోనే చేస్తాను. పూజ గది బయట వాళ్ళే. యాక్చువల్లీ మాకు ఒక టీమ్ ఉందండి, అంటే డెకరేషన్కి కానీ డప్పులు వాళ్ళు కానీ, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు డెకరేషన్ వాళ్ళు కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్. నా ఇంట్లో పండగ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి ఇంట్లో పండగ. నేను చెయ్యకపోతే, యాక్చువల్లీ ఈరోజు మండే, ఓకే, నాకు నేను ఇక్కడ ఉండిపోవడం వల్ల నాకు పూజ లేదు, కానీ వాళ్ళందరూ కూడా అదేంటి అక్క పూజ మిస్ అయిపోయావు అన్నది. వాళ్ళందరూ ఏంటంటే ఏదో డెకరేషన్ చేసి వెళ్ళిపోయారు, డోల్ వాయించి వెళ్ళిపోయారు, అది అస్సలు మ్యాటర్ కాదు. వాళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అండి. నా బేబీ బర్త్డేకి చాలామంది పిల్లలు క్రాంకీ అయిపోతున్నారు బర్త్డేస్లో అని చెప్పి మేము 1 మంత్ నుంచి మా ఇంటి దగ్గర డోల్ వాయిపించామండి. 1 మంత్ బిఫోర్ నుంచి వాడి కోసం సాంగ్ రాయించడం, వాడు ఆడకుండా వాడు ఇవన్నీ అట్మాస్ఫియర్స్ ఇప్పటి నుంచే ఎంజాయ్ చేస్తే ఆ రోజుకి ఫ్రీ అయిపోతాడు కదా అని చెప్పి. అంటే మనీ ఇస్తే వస్తారు అన్నది కూడా కాదు, మనీ ఇచ్చినా కూడా హార్ట్ఫుల్గా రావాలి. ఏ ఒక్కరోజు రాకపోయినా కూడా ఆ చేస్తాంలే అది కాదు, మనం చెయ్యకపోయినా వాళ్ళు వచ్చి చేసేయాలి, మనం వద్దు అన్నా వాళ్ళు చేయాలి, అది మన అయితే రాదు. మనీతో కొనలేనివి ఇంకా ఉన్నాయంటారు మీరు? చాలా ఉన్నాయి. అవునా? ఏంటి? లవ్ అవ్వచ్చు, కేరింగ్ అవ్వచ్చు, ఏదైనా. చాలా నన్ను అడిగితే డబ్బున్న వాళ్ళకి డబ్బు అవసరం లేదు, డబ్బు లేని వాళ్ళకి డబ్బుతోనే అన్ని కొనగలరు. డబ్బు లేని వాళ్ళు డబ్బు సంపాదించాలన్న కాన్సన్ట్రేషన్లో పడిపోయి ఈ ప్రేమలు కేరింగ్లు తక్కువ అయిపోతాయండి. అంటే వాళ్ళు మార్నింగ్ అయితే వాళ్ళు జాబ్కి వెళ్ళాలి. ఓకే, వైఫ్ని బయట తీసుకెళ్ళమంటే ఎలా తీసుకెళ్తారు? గెట్ టుగెదర్ పెట్టాలంటే ఎలా అవుతుంది? అవ్వదు. వాళ్ళు జాబ్కి వెళ్ళకపోతే అది అవ్వదు, లేదా బిజినెస్కి ఆఫీస్కి వెళ్ళకపోతే అది అవ్వదు. అది చెయ్యకూడదని కాదు, వాళ్ళు చేయాలనుకుంటారు, వెళ్ళకపోతే అవ్వదు. సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే లేట్గా మ్యారేజ్ చేసుకుంటే మీరు ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి? లేట్గా మ్యారేజ్ చేసుకుంటాను కాదండి, చాలామంది నాలాగా ఒకప్పుడు నాకు తెలిసి మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు చాలామంది లేట్ మ్యారేజెస్, చాలా ఏజ్ గ్యాప్ మ్యారేజెస్ నాకన్నా ఎక్కువగా ఉన్నాయి, నాకన్నా ఎక్కువ మంది పిల్లలు కన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మ్యారేజెస్ కాదండి, ఇద్దరు తాలూకా అండర్స్టాండింగ్, ఇద్దరు తాలూకా తీరు. ఇప్పుడు నేను చిన్నదాన్ని కదా అని ఇక్కడ ఇప్పుడు నన్ను పిలిచారు, నేను డ్రెస్ వేసుకొని రావచ్చు, బట్ సారీతో ఎందుకు వచ్చా? అది నా మనసుకు అనిపించాలి, దెన్ డెఫినెట్గా నేను తన ఆట గెలుచుకుంటా. వన్స్ పొలిటికల్గా ఉన్నారు, నేను ఎలా రెడీ అవ్వాలో అలానే రెడీ అవ్వాలి. సరే పబ్కి వెళ్దాం, అక్కడికి ఎలా రెడీ అవ్వాలి అక్కడికి అలాగే రెడీ అవ్వాలి. చీర కట్టుకొని వెళ్తానంటే బాగోదు. తీసుకెళ్తారా పబ్కి కూడా? తీసుకెళ్తారు. నా ఆల్మోస్ట్ చాలా వీడియోస్ తను తీసినవి. ఓ, రీసెంట్గా నేను మా బ్రదర్తో తీపించుకుంటున్నాను ఎడిటింగ్ అది అని. కానీ చాలా నేను రెడీ అయితే ఫోటో తీనా అమ్మా అని అడుగుతారు. ఓ, తనే అడుగుతారు? తనే అడుగుతారు. ఫోటో తీనా, వీడియో తీనా అని. డెఫినెట్గా, లేదంటే ఎవరినైనా పెట్టుకో, ఫోటోగ్రాఫర్ని పిలుచుకో, పూజకి అన్నీ అరేంజ్ చేసుకో. వీడియోస్లో నేను ఎందుకు లేమ్మా అని ఒకదాని చేసేసి అని ఎప్పుడు అనలేదు? అలా ఎప్పుడు అనలేదు.
ఓకే, మీరు ఏమని పిలుస్తారు అన్నని? బుజ్జి గారు. బుజ్జి గారా? యాక్చువల్లీ తన పేరు శ్రీనివాసరావు, ఫ్యామిలీ అంతా బుజ్జిబాబు అంటది. మీరు గారు అనేది బుజ్జి గారు. మిమ్మల్ని అన్న ఏమంటారు? బంగారు అని పిలుస్తారు. ఓ, బంగారు. బంగారు ఎన్ని కేజీలు అమ్మేసుకోవచ్చండి? యోవిష్. యోవిష్ అంటే మిమ్మల్ని నమ్మేస్తాను కూడా. మీరు అక్కడ నన్ను నమ్మేసినా కూడా ఇంత పాజిటివ్ అమ్మాయిని మాకు ఇచ్చారని అనుకుంటారే తప్ప అయ్యో ఈ పిల్ల మాకు ఎందుకని అనుకోరు. అనుకోరా? ఓకే, పాజిటివిటీ కనిపిస్తుంది. పాజిటివిటీ అంటే ఆల్రెడీ నేను వరల్డ్ గెలిచేసానన్న ఫీలింగ్తో ఉంటానండి. ఎందుకంటే మా వదిన పెద్ద వదిన హౌస్ వైఫ్, వాళ్ళ హస్బెండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఓ రిటైర్డ్. చిన్న వదిన ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్. ఓకే. వాళ్ళ హస్బెండ్ గీతంలోని ప్రొఫెసర్, ఐఏఎస్ ఐపీఎస్ ప్రొఫెసర్. ఇంకా ఐపీఎస్ లేదు, పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్. ఓకే. మా బావగారు రైల్వే ఎంప్లాయీ అండి. ఓకే. అక్క హౌస్ వైఫే. కానీ ఫ్యామిలీలోని ఇంతమందిని గెలుచుకున్నాను అని అంటే వరల్డ్ని గెలుచుకున్నట్టే. కుటుంబాన్ని గెలిచిన వాళ్ళు ప్రపంచాన్ని గెలుస్తారంటారు. ప్రపంచాన్ని అంటే నార్మల్ పీపుల్ని మనం ఎలా అయినా ఫేస్ చేయగలమండి. ఒక ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళని ఫేస్ చేయాలన్నా ఆల్రెడీ దే ఆర్ మెచ్యూర్డ్. వాళ్ళ దగ్గర నేను వెళ్ళి చిన్నపిల్లలు చేష్టలు చేస్తే వాళ్ళు ఏమనుకుంటారా? ఓకే. కానీ అలాంటిది ఈరోజు మా చిన్నాన్న ఉన్నారంటే వాళ్ళ పిల్లలు, ఇద్దరు బాబులు, వాళ్ళ పిల్లలకి ఏం కొంటే అది నాకు కొంటాను. ఓకే. వాళ్ళకి మాకు 10 కిలోమీటర్స్ గ్యాప్ అయినా తెచ్చిస్తారు. మా పెద్దన్న ఉన్నారంటే అందరూ తనకు భయపడతారు, నేనేం చెప్తా తను అది వింటారు. ఆహా, అది ఏదో పాట ఉంది కదా శివగామి మాటే శాసనం. వీళ్ళందరూ ట్రై చేయలేదు, పెద్దోళ్ళు పెద్దోళ్ళు అని వీళ్ళు వదిలేశారు. నేను ట్రై చేస్తున్నాను అంతే తేడా. ఓకే. బీచ్కి వెళ్దాం. తను బీచ్ కాదు కదా, అట్లీస్ట్ ఎదురుగుంట పడి మాట్లాడడానికి కూడా అందరూ ఆలోచిస్తారు పెద్దన్నతో. నేను అలా కాదు, బీచ్కి వెళ్దాం పదని. తనకి ఇద్దరు అమ్మాయిలు సెటిల్డ్ ఇన్ ఆస్ట్రేలియా, ఒక పాప ఇంకో పాప కూడా ఫారిన్ కంట్రీస్ లో. ఈ రోజు నేను వాళ్ళకి, నేనే వాళ్ళకి పాపని. ఈరోజు మీరు వాళ్ళకి అంతే కదా, మరి వాళ్ళు దూరంగా ఉన్నారు, మనం ఏం చూడాలన్నా వాళ్ళని మేము చూసుకోవాలి. మా పేరెంట్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ చెప్పడమే కాదు కదా, వాళ్ళకి ఏమైనా కూడా నా వల్ల అయితే కాదు. జీవిత పాఠం, జీవిత సత్యాలు అంటారు కదా, ఇలా జీవిత పాఠం ఏమైనా నేర్చుకున్నారంటే ఏంటది? నేర్చుకోవడం అంటే నేర్చుకోవడానికి చాలా ఉంటూనే ఉంటాయండి. అంతేనా? ప్రెసెంట్ నేర్చుకోవడానికి ఏంటి అంటే చెప్పాను కదా, లైఫ్లో పాజిటివ్గా ఉంటూ మనం ఒకరిని ఏమీ అనకుండా వాళ్ళు మనల్ని ఏమన్నా కూడా లైట్ తీసుకుంటే వన్ ఫైన్ డే వాళ్ళే మనల్ని. గాంధీ తాత అప్పుడు, గాంధీ తాత అని కాదండి, ప్రోవర్బ్స్ చదవడం కాదు, చదివిన దాంట్లో ఏమైతే ఉన్నదో అది తీసుకుంటే చాలా మంది. నేను కూడా అందులో చూస్తాను, పోస్ట్ చేసేస్తాను, కానీ అందులో అర్థం తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని రీచ్ అవుతారండి. అంతేనా? ఓకే. ద బెస్ట్ పాజిటివ్ కామెంట్, మీరు పాస్ట్ 6 మంత్స్ బ్యాక్ పిలుస్తుంటే ఒక పాజిటివ్ చెప్పేదాన్ని అండి, ఇప్పుడు అన్ని పాజిటివ్లే వస్తున్నాయి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకన్నా మా హస్బెండ్ ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు. స్టార్టింగ్ లో బాగా కోప్పడేవాళ్ళు కదా, ఎందుకు మాకు ఈ వీడియోస్, ఎందుకు ఇనసాను. ఇప్పుడు మొత్తం పాజిటివ్ గా మారినట్టు. చాలా మంది, రీసెంట్ గా నేను ఒక వీడియో చూసా, మీ గురించి నేను ఏదో అనుకున్నాను బట్ ప్రెసెంట్ అయితే మీరు నాకు చాలా పాజిటివ్ గా అనిపిస్తున్నారు, లుకింగ్ గుడ్ అని పెట్టారు. చెప్పాను కదండి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకే మనం అర్థం కాము, అలాంటిది ఒక సొసైటీలో అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ చాలా తక్కువ టైంలో నేను సొసైటీకి తెలిసాను. తెలిసిపోయాను. మీరు పెట్టే రిప్లైస్, మీరు ఇన్బాక్స్ లో వాళ్ళకి ఇచ్చే ఆన్సర్లు అది అంటున్నాక. ఇప్పుడు నేను నువ్వు ఎవడెవరా అన్నాను అనుకోండి, ఇంకోలు ఎవరో వచ్చి నువ్వు పెట్టబట్టే కదా నేను అన్నాను అంటారు, వొకాబులరీ వెంటనే మారిపోతుంది. అది గమనించే వాళ్ళు ఏదైనా మాట్లాడి, మీరు అండి, ఏదైనా మాట్లాడి, అది మనకి ఎక్కడ వస్తుంది అంటే నార్మల్ పర్సన్స్ కూడా. ఇప్పుడు మా సర్వెంట్ ఉన్నది అనుకోండి, లక్ష్మమ్మ అనే పిలుస్తాను. ఓకే, పేరు లక్ష్మి, లక్ష్మమ్మ అనే పిలుస్తాను. అది నా కొడుకు అలవాటు అవుతుంది, లేదా రేపు వాడు లక్ష్మి అంటాడు. హడు ఏజ్కి తన ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో ఇప్పటి నుంచి బాబుకి అన్ని నేర్పిస్తున్నారు మేనర్స్ ఏంటి ఇలా అని. అది నాకు లేనిది తనకి రావాలి అంటే రాదు. రాదు. మా హస్బెండ్ చెప్తుంటారు కొంతమందిని అలా కాదు అని, కాయగూరలో ఉన్నారంటే తన పేరు తెలుసుకొని గారు యాడ్ చేస్తా. మేబీ వాళ్ళ బిజినెస్, ఐ మీన్ వాళ్ళ తాలూకా వ్యక్తులు వేరే అయి ఉండొచ్చు, కానీ మనుషులే. సో మొత్తంగా పాజిటివ్గా ఉండాలి అనేది ఒకటి మైండ్ లో ఫిక్స్ చేయండి. పాజిటివ్గా ఉంటే లైఫ్లో, ఇప్పుడు ఇంట్లో ఏదో అనేస్తారని చెప్పి నేను తప్పుడు స్టెప్ వేస్తే ఈరోజు ఇంత హ్యాపీగా ఉండకపోవచ్చు. అది ఇంట్లో ఒప్పించి చేసుకుంటే హ్యాపీనెస్ వేరు. అక్కడ కూడా వెయిట్ చేశా. ఓకే. ఇప్పుడు నాకు తను పరిచయమైన 1 ఇయర్కి నాకు మ్యారేజ్ అయింది, అక్కడ కూడా వెయిట్ చేశాను. ఫస్ట్ మా వదిన్లు అన్నీ చూసుకోమని చెప్పారు, తనకి ఆడపిల్లలు ఉన్నారు కదా, పెద్ద వదిన నీ లైఫ్ నువ్వు చూసుకో అమ్మా అని చెప్పారు.
సో అన్ని వెయిట్ చేసి సో పాజిటివిటీ స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నారు జనాలకు కూడా, అంతేనా? కామెంట్స్ ఎందుకు లిమిటెడ్ లో ఉన్నట్టు పెట్టుకున్నట్టున్నారు? అంతే, బయట ఆడియన్స్ కి రాదా? ఓన్లీ ఫాలో అయ్యే వాళ్ళకే పెట్టడానికి అవుతున్నాం మీ వీడియోస్. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ నేను యూజ్ చేయనండి, వదిన యూజ్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం రాణి అని. తను ఏమైనా చెప్తే నేను నొక్కున్న దాంట్లో ఏమైనా పో, ఐ మీన్ అది ఆగిపోయి ఉండొచ్చేమో తప్ప అలా ఏం లేదు. ఆల్మోస్ట్ కామెంట్స్ అన్ని వస్తాయి. లేదు, మిమ్మల్ని ఫాలో అవ్వని వాళ్ళకి కామెంట్స్ పెట్టడానికి అవ్వట్లేదు, చూసాను నేను ఆల్రెడీ. సో ఇప్పుడు ఇది మారుస్తారు నాకు తెలిసి. లేదు, నన్ను నాకు చాలా మంది కామెంట్స్ ఆఫ్ చేసేసుకోండి, సరే కామెంట్స్ ఆఫ్ చేస్తా. ఇన్బాక్స్ వాళ్ళు చెప్పిన మాటలు వినేకన్నా నేను రీల్స్ ఆపేసుకోవచ్చు కదా. ఆపేసుకోవచ్చు కదా, నిజంగా అలా ఎప్పుడు అనిపించలేదా? లేదు, ఇవన్నీ చూసే బదులు అసలు రీల్స్ ఆఫ్ సమస్య లేదు. సమస్య లేదు, ఒకరి కోసం వెనక్కి స్టెప్ అసలు ఫస్ట్ నుంచి మీరు చేసింది అదే కదా. ఎవరైనా వద్దన్నారంటే అది ఖచ్చితంగా చేసి నిరూపించుకోవాలి. అంటే నిరూపించుకోవాలని కాదు, ఒకరిని గైడ్ చేసే రైట్ లేదు. ఎగ్జాక్ట్, మనం ఈ రోజుల్లో మన పేరెంట్స్ మాటే మనం వినడం లేదు. అన్నోన్ పర్సన్ ఎవరో వచ్చి చెప్తే పాజిటివ్ గా చెప్పు, ఏదైనా నేను తప్పు చేస్తే చెప్పు, నేను రాంగ్ చేస్తే చెప్పండి, నేను వింటా డెఫినెట్ గా. అది ఎవరు చెప్పినా వింటా. ప్రెసెన్స్ బాగాలేదు చెప్పండి వింటాను, ఏదైనా వే ఆఫ్ టాకింగ్ బాగాలేదు చెప్పండి వింటాను, అందం బాగాలేదు అంటే నేను మార్చలేను, లేదా నువ్వు బాగాలేవు అంటే నేను మార్చలేను. మీ హస్బెండ్ వయసు అయిపోయిందంటే వయసు వెనక్కి తేలే, ఉన్న దాంట్లో ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఉన్నది చెడుగా ఉంటే చెప్పండి, మార్చుకుంటా డెఫినెట్ గా మార్చుకుంటా. ఇప్పుడు చాలా మంది నాకు సమ్ మీద పబ్ కి వెళ్ళే బ్లాక్ డ్రెస్ దాంతో ఏంటి డ్రెస్లు, దీనికోసమే వెళ్ళామా అని అంటే అక్కడ మీకేం అసభ్యంగా కనిపించేదే? మేబీ నాకు తెలిసినంత వరకు వాళ్ళ లేడీస్ కున్నవే నాకు. ఆ కామెంట్ కూడా నేను పెట్టానండి. అంటే ఇస్తా రిప్లై ఇవ్వను అని నేను అనట్లేదు, అది రోడ్ వేలో ఇవ్వను. ఓకే, అది కూడా ప్రేమగా చెప్పడానికి ట్రై చేస్తా. వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 90 నుంచి 20 వచ్చిందంటే వినక రాదు కదా, లేదా పోనీ అట్లీస్ట్ బ్లాక్ చేసేసుకొని ఉంటారు కొంతమంది. నిజంగా బ్లాక్ చేసుకుంటే వ్యూస్ పెరగవు కదా. పెరగవు కదా. అన్ని ఫాలోయింగ్ అంటే అండి, ఇప్పుడు నేను ఫాలోయింగ్ పెరగాలి అన్నా కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబర్స్ లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచో, దా మౌనిక చెయ్యు అన్నవాళ్ళు. బట్ నేను ఎప్పుడూ ఎవరితో ఏ రీలు చేయలే. బాబు బర్త్డే నుంచి మౌనిక బయటపడ్డది, అంతేనా? అది వాళ్ళు ఇచ్చిన లక్. బాబు దగ్గర నుంచి, బాబు దగ్గర నుంచి వచ్చిన లక్. ఎన్ని ఇయర్స్ అవుతుంది బాబు? 1.5 ఇయర్. 1.5 ఇయర్. ఇప్పుడు కొంచెం పెరుగుతూ కొద్దీ మీరు ఇప్పటి నుంచి అన్ని అలవాటు చేస్తున్నారు తనకి. ఓకే అన్న, మీకు ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటే మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయింది, అది గిఫ్ట్ రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు, మొమెంట్ అయ్యి ఉండొచ్చు. అలా ఏమీ లేవండి, ప్రతిరోజు హ్యాపీగానే ఉంటా. బీచ్కి తీసుకెళ్ళిందే మేము పడుకోము, రోజు బీచ్కి వెళ్తాం. పక్కనే ఉంటుంది అండి? పక్కనే ఉంటుంది, 2-3 కిలోమీటర్స్. ఏం తినాలనుకుంటా చెప్పాను కదా, లేనిది ఏదైనా ఉండి తను తెచ్చిస్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అలా ఇప్పుడు దాకా అయితే అలా ఏమీ లేదు. ఆడవాళ్ళకి ఈ గోల్డ్ రింగ్ చైన్ నెక్లెస్ ఇట్లాంటివి అలా ఏం లేవు. నీకు ఏమైనా కావాలంటే వెళ్ళి తీసుకోనా అంటారు తప్ప లే అంటే నో అన్నారు అనుకోండి, నేను పంతం పట్టేదాన్ని ఏమో. అలా ఏమైనా వచ్చావేమో, ఎప్పుడు తను నో అనలేదు. దేనికి నో అనలేదు, నో అనలేదు కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఎప్పుడు ఎప్పుడు కాఫీ తాగదా అంటే పదా అంటారు, ఇంకా కాఫీ మీద విరక్తి వచ్చేస్తాయి. లేదు నో అన్నారు అనుకోండి, నేను పంతం పడతాను, నేను ఎలా అయినా తాగాలి అని చెప్పి. ఎప్పుడైనా అంటే ఏంటి ఇంత పాజిటివ్గా ఉన్నాడు ఈయన, ఏదో ఒకసారి నో చెప్తే నేను గొడవ పడదాం. చాలా సార్లు అనుకున్నాండి, ఒక్కొక్కసారి మీరు నో చెప్పినా నేను గొడవ పడతానని అరిసిన రోజులు కూడా ఉన్నాయి. చెప్పాను కదా మీకు కొత్త, కానీ మా త్రూ అవుట్ మా స్ట్రీట్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఏదో అయి ఉంది, అక్కడ ఏదో జరిగితేనే అది అరుస్తారు. నేను అరగకపోతే మా వాళ్ళు అడుగుతారండి, మౌనిక గారు మీరు లేరా, నా మాకేం అరుపులు వినిపించట్లేదు, మా ఇంటికి డెకరేషన్ లేకపోతే సంథింగ్ ఏదో అయిపోయింది అని ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫీలింగ్ వచ్చేస్తుంది ఎక్కడ పువ్వు ఉంటే అది వాళ్ళు మా ఇల్లు అనుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంట్లో చెట్లను కూడా బాగా పెంచుతున్నారు అండి, పూలు తెంపుకొని. ప్రెసెంట్ యాక్చువల్లీ మేము ముందు ఉన్న హౌస్ లో మేము బాగా పెంచామండి. ఇప్పుడు ప్రెసెంట్ రెంటెడ్ కి వచ్చేసాము, దాంట్లో కొంచెం అంటే వాస్తు ప్రాబ్లం వల్ల రెంట్ కి వచ్చాము. అక్కడ అలాంటివి ఏమీ లేవు, వాళ్ళ ఇల్లు మనము ఏది పడినా కొంచెం కష్టం అవుతుంది కదా, వాళ్ళ ఇల్లు అయినా మన ఇల్లు ఉన్నంత వరకు. ఓకే అండి, ఫైనల్లీ మీ ఆడియన్స్కి, మీ కామెంట్లు పెట్టే వాళ్ళకి, మీ ఫాలోవర్స్కి, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏమీ లేదండి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎంకరేజ్ చేయండి. పాజిటివ్ అంటే నిజంగా వాళ్ళ నెగిటివ్ ఉంటే పెట్టండి, నేను కాదని అనను. డెఫినెట్గా అది వాళ్ళు చేంజ్ చేసుకోవాలి వన్స్ వేర్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్. ఓకే,
నెగిటివ్లో పాజిటివ్లో కూడా నెగిటివ్ చూసి ఏదో పెట్టాలని వచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే దానికి ఏవో లైక్లు వస్తాయనో లేదంటే ఏదో పెరగాలనో అనేది కరెక్ట్ కాదు. లేదు, మేము అలాగే పెడతా అంటే మీ ఫోన్ మీ వైఫై మీ ఇష్టం, మీ ఫోన్ మీ వైఫై మీ ఇష్టం. ఎండింగ్ నోట్ ఏమంటే మీ ఫోన్ మీ వైఫై మీ ఇష్టం. ఇప్పుడు వాళ్ళెవరిని మనం ఆపలేమండి, మన చేతికున్న పదేళ్ళ ఈక్వల్గా లేవు, వేరే వేరేగా ఉన్నాయి. వాటిని ఈక్వల్ చేయగలమా? చేయలేం. కానీ చేయడానికి ట్రై చేయడం ఏంటంటే ఈ పదేళ్లలో అందరు పదేళ్ళు కలిస్తే ఈక్వల్ అవుతుంది. ఓకే, ఈ పాజిటివిటీని అంటే ఎక్కడైనా కొనుక్కోవచ్చు అండి? మరి అంటే కొంచెం ఏమైనా అప్పిస్తారా? అట్లా మాట్లాడుతూ ఉంటే వచ్చి అంతేనా? అంటే మరి ఇంత పాజిటివిటీ ఉంటే ఏదో 10 సంవత్సరాలు మీరు మెడిటేషన్ క్లాసెస్లో జాయిన్ అయిన ఫీలింగ్ వస్తుంది. అసలు నేను మెడిటేషన్లు అలాంటివి ఏం లేవండి, మంచిగా అన్ని తింటాను, అన్ని తింటూ ఉంటాను. అయినా ఎంత సన్నంగా ఉన్నాను, తిన్నది ఎక్కడికి? మా హస్బెండ్ కన్నా ఎక్కువ నేనే తింటానండి. తనే తక్కువ తింటారు, జిమ్ చేస్తారు, అయినా తన వెయిట్ అలానే ఉంటారు. అవునా? తను నేను ఏమి చేయను, తింటూనే ఉంటాను, అయినా ఇలానే ఉన్నా. లక్కీ పర్సన్ అంటే మేబీ కొంతమంది హ్యాపీనెస్ లేకపోయినా లావెక్కిపోతారు, బాధ వచ్చినా అలా ఉంటుంది కదా. అలా నాకు అన్ని ఎక్కువైపోయి అలా ఉండిపోయినాయి. ఎక్కువైపోయి అట్లా ఉండిపోయారా? ఏదైనా తక్కువ అయ్యుంటే లావ్ అయ్యి ఉండేవాళ్ళు అంతేనా? హ్యాపీనెస్కి ఇంటి పేరు, చిరునవ్వుకి మారు పేరు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మోనికా గారి గురించి ఇట్లా ఒక్కొక్క డెఫినేషన్లు ఇవ్వచ్చు అనమాట. త్రివిక్రమ్ గారు వస్తున్నారు నాలో. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. 4 మంత్స్ యా 4 మంత్స్ 4 మంత్స్ మాట్లాడి 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 టైంకి కలిసాను. అదైతే నేను గుర్తు పెట్టుకున్న రోజు. తెలంగాణలో అసలు రేవంత్ గారు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? ఐ మీన్ కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? ఎక్స్పెక్ట్ చేశాను. అవునా? అవి కూడా వచ్చేస్తాయా? వచ్చేస్తాయి. రాకూడదు, వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఆంధ్రాలో వస్తుందంటే నో రాదు. 29కే ఇప్పుడు కష్టం, కొన్ని సీట్స్ రావచ్చు. 29కి స్వీప్ అవుట్ చేసి ఫిక్స్ అయిపోయారు మీరు 29కి అంటే? జాతకాలు కూడా ఏమైనా చెప్పేస్తున్నారు? కాదులేండి, కాకపోతే తెలుస్తా ఉంటాయి కదా. అంతేనా? అందరూ ఓటు ఎందుకు అయ్యారు చెప్పండి? ఇప్పుడు వేయకుండానే గెలిచారా? వేసినా కూడా బయటికి కేసీఆర్ అండి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేనా? అంటే చెప్పకూడదనే బయటికి చెప్పకూడదని కాదు కానండి, అందులో కూడా నెగిటివ్ నెతికే వాళ్ళు పెరిగిపోయి తప్పలేదు. అంతే, ఇంకా ఎలక్షన్స్ గురించి మనకి ఎందుకులేండి ఇప్పుడు. థ్యాంక్ యూ మోనికా గారు. ఓకే, మీటింగ్ యూ. థ్యాంక్ యూ.